ఏంటి రారా నా మాట వినమ్మా మీరు వెళ్ళండి వదలరా నేను ఎక్కడికైనా పోతాను నా కొడుకు ఎక్కడో అక్కడ ప్రాణాలతో ఉన్నాడన్న ఆలోచనతోనే బతికేస్తాను రావి అమ్మా నా మాట వినమ్మా తొందరపడొద్దు వాడు మగాడే చస్తే ప్రాణాలే పోతాయి నువ్వు వాడే పిల్లవి శీలతో ఆడుకుంటారే రా అన్నయ్య మమ్మల్లేలే లోకాన్నేలే ఈశ్వర ఆకాశాన్ని భూమిని నీవే కావరా నమ శివాయ 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 మమ్మల్నేలే లోకాన్నేలే ఈశ్వర ఆకాశాన్ని భూమిని నీవే కావరా కలిగిన అభయమయ రూపం వస్తే ప్రళయమయ నాట్యము కదడే రాజువయ భక్తుల హృదయమే నిలయమయ సూర్యుని కిరణం చూపులయ భక్తుల కాచుడే వాడుకయ గాలిగా తాను కదులునయ ఆకారమే ఓంకారమయ నమ శివాయ 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 పుత్రుడు గణపతియా రెండవ తనయుడు షణ్ముఖుడా సుతులము కామ మేమంతా కరుణే చూపవ కాస్తింత మానవ బంధం మాయేరా దేవుని బంధం సత్యమురా సొత్తు సుఖము మాయమురా లోకం మొత్తం శివుడేరా నమ శివాయ 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 స్వామి మీరు చెప్పినట్టుగానే మా అబ్బాయి ఏ గొడవలకి వెళ్లకుండా సహనంతోనే ఉన్నాడు ఇప్పుడంతా నా చేతులు దాటిపోయింది ఏం చేయాలో తెలియడం లేదు ఏమైంది తిని వాడు ఏంటి అన్నయ్య స్థితిలో ఉన్నాడు స్వామి ఆ ఈశ్వరుని మేం వేడుకునే కంటే మీరు వేడుకుంటే ఆ దేవుడు కరుణిస్తాడు దయచేసి ప్రార్థించండి స్వామి ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు బెంగళూరుకి వద్దు ఈ మండపంలోనే ఉండండి పర్వాలేదు స్వామి చెప్తున్నాను కదా గోపాల్ స్వామి
వీళ్ళు ఇక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేయి. అలాగే స్వామి. ఓ రండమ్మా రండి. ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. ఎక్కడికి? ఇంకెక్కడికి వెళతారు? గుడికే. బయలుదేరండి. మన ఒప్పందం ప్రకారం ఇంకా ఒక నెల గడువు ఉంది. అది పూర్తయ్యాక వెళతాను. మీకేమైనా పిచ్చి పట్టిందా? ఆలోగా వాళ్ళు మిమ్మల్ని చంపి కాల్చి బూడిద చేసి విభూదిగా పూసుకుంటారు. ఇలా చూడు, నోటి మాటకి నీకు విలువ లేకపోవచ్చు, కానీ నేను చిన్నప్పటి నుంచి మంత్రాలు నేర్చుకుని వేదాలు వర్ణించి ఆ దేవుణ్ణి నమ్ముకుని గుళ్ళోనే పెరిగిన వాణ్ణి. నాకు నా ప్రాణం కన్నా ఇచ్చిన మాట ముఖ్యం. నువ్వేగా అన్నావు సమాజాన్ని అర్థం చేసుకోమని. అర్థం చేసుకోలేవు. ఇంకా ఏం అర్థం చేసుకుంటారు? ఊళ్ళో రౌడీసం చూశారుగా, ప్రజలకు సేవ చేయాల్సిన రాజకీయ నాయకుడిని చూశారుగా, అంతెందుకు? చట్టాన్ని కాపాడాల్సిన పోలీసుని చూశారు కదా. అది వదిలేయండి. అహింస 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 అన్నారు కదా, మీ పరిస్థితి ఏమైంది? అజ్ఞాతంలో జీవిస్తున్నారు? నేనేమీ అజ్ఞాతంలో జీవించడం లేదు. మీ అమ్మకి చెల్లెలకి ఈ ఊళ్ళో ఉంటే ఏమాత్రం భద్రత లేదు. వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలని నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. ఇప్పుడు వెళ్ళిపోయారు. ఇకపై ఆ ఎమ్మెల్యేని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. నేను చూసుకుంటాను. ఆ ఎమ్మెల్యే వెతుకుతున్నది, చంపాలనుకున్నది ఈ స్వామీజీని కాదు, ఈ ఈశ్వర్ని. అది నా సమస్య, నేను చూసుకుంటాను. అది పాత సమస్య. ఈరోజు ఎమ్మెల్యేని చచ్చెట్టు కొట్టి వచ్చింది నేను. ఈ సమస్యలో నాకు భాగం ఉంది. ఏది ఏమైనా వాళ్ళు గనక మిమ్మల్ని చంపేశారంటే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. మీకు చేతులెత్తి దండం పెడతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వే కాదు, నేను పూజించే ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా ఇక్కడి నుంచి నేను వెళ్ళను. నువ్విక్కడుంటే లేనిపోని గొడవలు వస్తాయి. ముందు నువ్వు గుడికి వెళ్ళు. ఇంకా మీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ఆగండి. అంటే ఇన్నాళ్ళు ఇక్కడున్నది మీరు కదా? అదంతా తర్వాత చెప్తాను. రా. ఆ ఎమ్మెల్యే భుజంగా ఉన్నంత వరకు నాకు మనశ్శాంతి లేదు. ఆ స్వామీజీ గుడికి వెళ్ళరు. వాడికి కావాల్సింది నేనే కదా. నేను ఇక్కడే ఉన్నానని ఫోన్ చేయి. నేను నిర్ణయించుకున్నాను, ఇదే వాడికి ఆఖరి రోజు. రాయ్ పట్టుకోండి రావండి. ఏమైంది? రింగ్ అవుతుంది. తలుపులు వేసేయండి.